తేదీ నుంచి రెండు రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించే చేపమందు ప్రసాదం పంపిణీ కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి 6 లక్షల మంది వరకు ప్రజలు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 9వ తేదీ నుంచి జరగబోయేటటువంటి ఏదైతే చేపమందు ప్రసాదం పంపిణీ కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ తరపున కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత ఏదైతే జూన్ 9వ తేదీ నుంచి చేపమందు ప్రసాదం పంపిణీ కానుంది. సో ఈ నేపథ్యంలో మనం ఇప్పటికే చూస్తున్నాము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక, బీహార్, ఒరిస్సా, యూపీ నుంచి కూడా చాలామంది చేపమందు ప్రసాదం కోసం వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాదాపు 178 ఏళ్లుగా మృగశిర కార్తె రోజు చేపమందు పంపిణీ ప్రసాదం చేస్తున్నారు. ఆ బతిన కుటుంబ సభ్యులు మనతో పాటు మాట్లాడడానికి బతిన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సో ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి అనేది కూడా వారిని అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఈసారి ఎంతమంది వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది? ఇంచుమించు 3 నుంచి 4 లక్షల మంది జనాలు వచ్చే అవకాశం ఉందండి. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్టీసీ వాళ్ళు కానీ, ఎగ్జిబిషన్ సొసైటీ కానీ, ఎలక్ట్రిసిటీ, మున్సిపల్ మరియు ప్రభుత్వ యంత్రాంగానికి ఇవాళ 6 జూన్ మంత్రివర్యులు శ్రీ గౌరవ శ్రీనివాస్ యాదవ్ గారు ఏర్పాట్లకు అన్ని పర్యవేక్షణ చేసుకొని ఇక్కడ నుంచి ఇప్పుడే బయలుదేరారండి. భారీ ఎత్తున జనాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అయితే కావచ్చు కూడా, మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఇవాళ నుంచే 1 జూన్ నుంచే కూడా ప్రజలు ఇక్కడ వచ్చి వేచి చూస్తున్నారండి. సో ఎగ్జిబిషన్ మెయిన్ గేట్ నుంచి లోపలికి రాగానే కుడి భాగంలో దాదాపు 18 క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క క్యూలైన్లో దాదాపు కిలోమీటర్ దూరం వెళ్లాల్సి ఉంటుంది. సో చేపమందు తీసుకున్న ప్లేస్కి వెళ్ళేసరికి క్యూలైన్లు 32 అవుతాయి. సో దాని తర్వాత గ్రౌండ్ బయటకు వెళ్ళే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో ఈ దివ్యాంగులు కానివ్వండి, వృద్ధులు, మహిళల కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వారితో కూడా మాట్లాడదాము, ఎక్కడ నుంచి వచ్చారు ఏంటని వారిని అడిగి తెలుసుకుందాము. ఆ కాల్ సార్, బీహార్ సే సార్. ప్రతిదినికి సమయ కల్లా హే సార్? हर साल आते हैं? ये पहले बार आ रहा है? नहीं, पहले बार आए हैं. पहली बार जी. क्या है आपको प्रॉब्लम? प्रॉब्लम सांस लेने में दिक्कत होती है. आपको कौन बोले फिर यहाँ का तो कम होता है? हम मोबाइल के द्वारा देखे हैं सर, नेट से. जी, కైసా ఇంతజామ్ యా కైసా హై ఆప్కా అరేంజ్మెంట్? ఇంతజామ్ తో బహుత్ బన్హియా హై. మనము చూడొచ్చు ఇక్కడ అందరూ కూడా చేరుకున్న. ఆప్ కాన్ సే? జిడిమిర్ సే హై సాబ్. కైసా యా ఇంతజామ్ కైసా హై క్యా? ये क्या आशा दवा डालते बिल्कुल आ गए. इससे पहले है? पहली बार आप? पहली बार है. पहली बार? पहली बार. आपको कौन बोले यहाँ का तो कम होता पूरा सर? तो न्यूज पेपर में डाले ना. विष्णु जी, आप कहाँ से आए? कानपुर से जी. कानपुर से जी. कितने दिन और आके? अभी पहली बार आई हूँ. पहली बार है जी. ओके. क्या है आपका? हाथ फूलती दमा जी, मछली की दवा खाना. तो कैसा मालूम है यहाँ का? तो अच्छा मालूम चल रहा है. ठीक, अच्छे हो जाएंगे ये मालूम है इसलिए आए. ओके सर, चपंडी एयरपोर्ट ఎలా జరుగుతున్నాయి ఏంటి ఈ సారి దాదాపు 3 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చేస్తున్నారు? నమస్కారం అండి, నా పేరు అమర్నాథ్, బత్తిని అమర్నాథ్ గౌడ్. ఈ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కోవిడ్ వల్ల ఇది కాలేకపోయింది, అది చింతిస్తున్నాము. గత 3 ఏళ్ల నుంచి ఇబ్బంది అయ్యింది. అయితే ఆ పబ్లిక్ కూడా అట్లా రిక్వెస్ట్ చేసినందుకు మా ఎక్స్పెక్టేషన్ అయితే ఈ ట్రైన్ టికెట్స్ దొరకడము వల్ల దాని అంత ప్రాబ్లం అన్ని సాల్వ్ అయిపోతే మేము ఒక 20-30% ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చేపమందు ఈ ప్రసాదంలో పంపిణీ చేసేటువంటి వాటిని మరి ఆల్రెడీ అంతా రెడీ అయిందా? సో దానికి సంబంధించి దీని గురించి మేము అంతా ప్రిపరేషన్ అయిపోయింది. రెడీ, ఇంకా మేము అంతా మాకు రేపటి నుంచి ఫుల్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు రేపు మా ఇంట్లో కథ ఉంటుంది, సత్యనారాయణ కథ, దాడ పూజ నుంచి స్టార్ట్ అవుతుంది. అది అయినాక మేము ఇక మందు ప్రిపరేషన్, చేప ప్రసాదం తయారీలో మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిమగ్నం అవుతాము. అయితే అది అయిపోయినాక అక్కడి నుంచి సీదా మా ఇంటికాడ నుంచి సీదా ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనే గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అయితే అరేంజ్మెంట్స్ చేశారో ఆ అరేంజ్మెంట్స్ ప్రకారం బ్యారిగేటింగ్ 33-34 కౌంటర్స్ ఓపెన్ చేశారు. ఆ ప్లేసెస్లో అన్నిట్లో మేము ఇబ్బంది కలగకుండా స్మూత్గా వెళ్ళిపోవాలని మేము చూస్తున్నాం, భావిస్తున్నాం. ఇది ఏమైనప్పటికీ మాత్రం ఇటు ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర ఏదైతే ఇది చేపమందు పంపిణీ ప్రసాదం కోసం అయితే పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వం తరపున కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పొచ్చు. విడుదల లక్ష్మీకాంత్, నుమాని అభినంద్.